Hello everyone, how are you? Be safe, stay home. నా రెసిపీస్ అన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నా కృతజ్ఞతలు. ఈరోజు నేను మీకు మెంతి కూరతోటి గుత్తి వంకాయని ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ గుత్తి వంకాయల్ని కొంచెం వేడి నీళ్ళల్లోనూ గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసుకొని దాంట్లో రెడీగా పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది మెంతి కూర, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక చిన్న ముక్క కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కలుపుకొని ఇక్కడ ఉన్నవన్నీ కలిపేసుకొని మనము ముందు గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అది చేద్దాం ముందర. కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇది ఉప్పు నీళ్ళలో నానబెట్టానని చెప్పాను కదండి, గోరువెచ్చని నీళ్ళ కోసం. వీటిని నాలుగు భాగంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది గ్రైండ్ చేసిన పేస్ట్ అండి. అవన్నీ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకొని దీన్ని తర్వాత దీనిలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటాను. చల్లగిందండి, దీన్ని ఇందులో స్టఫ్ చేసేసుకున్నాను. మళ్ళీ ప్యాన్ వెలిగించానండి, ఇందాక ఆయిల్ అంతా కూడా దీనికే సరిపోయింది. సో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. వంకాయ వేయించండి. ఏనండి అందులో వేసి వేయించేస్తానండి. అయిపోయిందండి, ఇది కాయలన్నీ కూడా మలిచిపోయినాయి. ఒక్క కాయ తింటే నేను కట్ నిండిపోతున్నాం. ఇది ఆఫీస్ పంచుతాము. గుత్తివంకాయ అంటే మామూలుగా మనము పల్లిపప్పులు, గరం మసాలా అవన్నీ వేసుకొని చేసుకుంటామండి. కానీ ఇలాగా ఆకుకూర, మెంతి కూర కొత్తిమీర వేయటం వల్ల అసలు రూమ్ అంతా కూడా ఇప్పుడు చాలా ఫ్లేవర్ గా చేసుకుంది కదండి. ఆకుకూర తింటాము చాలా చాలా మంచిది. ఎలాగైనా ఆకుకూరలు తినాలి మనము ఏదో ఒక రకంగా. నేను ఈ రెసిపీస్ అన్ని కూడా స్వయంగా తయారు చేసి నేను
అప్లై చేసేయండి, వెంటనే బర్నింగ్ తగ్గుతుంది. నెక్స్ట్ డే కల్లా అదంతా చెప్పు కట్టేస్తున్నాండి.